బాహుబలితో దేశ విదేశాలలో తనకంటూ సెపరేట్ మార్కెట్ ప్రభాస్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే ఈ సినిమా విజయంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా కూడా ప్రభాస్ మారిపోవడం జరిగింది దీంతో డార్లింగ్ ప్రభాస్ చాలా వరకు పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఓకే చేస్తున్నారు ఈ తరహాలోనే బాహుబలిటు తర్వాత సాహో రాధేశ్యాం తెరకెక్కాయి ప్రజెంట్ చేస్తున్న సినిమాలు కూడా పెద్ద సినిమాలే అయితే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న అన్నిటిలో కంటే భారీ బడ్జెట్ సినిమా నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ప్రాజెక్టుకే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే ఈ సినిమా బడ్జెట్ అనే ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి ఈ సినిమాలో ప్రభాస్ సర్సన హీరోయిన్ పాత్రలో దీపికా పదకొండే నటిస్తోంది ఈ క్రమంలో ఈ సినిమాకి ఇండియాలో ఇప్పటి ఎవరు వాడిని టెక్నాలజీ వాడుతున్నట్లు లేటెస్ట్ టాక్ బయటకు వచ్చింది అరి అలెక్సా అనే సరికొత్త టెక్నాలజీ ఈ సినిమా షూట్ చేయడానికి వాడుతున్నారట అంత మాత్రమే కాదు హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి హై లెవెల్ కెమెరాలు కూడా అద్దెకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి టైమ్ మిషన్ తరహాలో హాలీవుడ్ రేంజ్ మాదిరిగా ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి ప్రభాస్తో పాటు ఈ సినిమాలో టాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది దీపిక పదకొండేపై కొన్ని కీలక సన్నివేశాలు సినిమా యూనిట్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం